గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికంగా నిధులు కేటాయిస్తూ ఉండడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో 2.6 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ, సీసీ రోడ్లు, వైకుంఠధామం మార్కెట్ నిర్మాణం పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందనడానికి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధే నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. పెద్దదైన వైకుంఠధామం అనేది ఉండాలి. మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు సాఫీగా జరగాలని వైకుంఠధామాలు నిర్మాణం చేసుకున్నాం. 14 లక్షల చిల్లర పెట్టి ఇలా వైకుంఠ ధామాన్ని కట్టుకోవడం జరిగింది. ఇలా అన్ని కులాలకు సంబంధించింది, అది నీకు నాకు ఒక్కరికి సంబంధించింది కాదు. ఈ రకంగా సీసీ రోడ్లు కొన్ని చేసుకోవడం జరిగింది. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు నేను తిరిగినప్పుడు వచ్చే రోజుల్లో ఇప్పటికే 55 లక్షలు ఇవ్వడం జరిగింది. ఒక 35 లక్షల పని చేసిండ్రు, ఇంకొక 20 లక్షలు ఈ 25 రోజుల్లో తక్కువ పడ్డారు. ఏదైతే ఉన్నదో గల్లీలలో అక్కడ కూడా ఏదం జరుగుతుందనే సంగతిని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవి అయిపోయినాక ఇంకా కొన్ని నిధులు ఇచ్చి తప్పకుండా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఏదైతే కుల సంఘాలు చాలా ఉన్నాయి, యాదవులు కావచ్చు, మిగతా కులాలు ఇచ్చి తప్పకుండా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది.